వైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ప్రతిరూపమైన ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు తిరుమల క్షేత్రంలో నేత్రపర్వంగా జరిగింది. కైశిక ద్వాదశి సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్ర శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఊరేగింపు అనంతరం ఆలయానికి చేరుకున్న ఉగ్ర శ్రీనివాసమూర్తి సమక్షంలో కైశిక ద్వాదశి ఆస్థానం వైభవంగా జరిగింది. కైశిక ద్వాదశి ఉత్సవం వెనుక చారిత్రక విశేషాలు దాగి ఉన్నాయి. చరిత్ర అందించిన ఆధారాల ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో స్వపన్న బేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి అత్యంత ప్రముఖుడు. గర్భాలయంలోని మూలమూర్తి చెంత ఉండే ఉత్సవరాయుడు ఏడాదికి ఓ మారు కైశిక ద్వాదశి నాడు మాత్రమే ఆలయం నుండి వెలుపలకు వచ్చి మాడవీధుల్లో ఊరేగుతారు. తెల్లవారుజామున ఉభయ దేవేరులతో కలిసి బంగారు తిరుచిపై ఆలయం నుండి బయలుదేరి తిరుమాడ వీధులలో విహరించి సూర్యోదయానికి మునిపే తిరిగి ఆలయంలోకి చేరుకుంటాడు.